నియోజకవర్గం అభ్యర్థి ఆత్మారామ నాయక్ గారు 2 నిమిషాలు ప్రసంగించవలసింది కోరుతున్నాను. అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి భారత్ మాతాకి ఒక్కసారి ఉత్సాహంగా భారత్ మాతాకి వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు స్వామి పరిపూర్ణానంద గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జేపీ పౌడెల్ గారికి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సతీష్ అన్న గారికి, మన ఇక్కడి అభ్యర్థి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అంజన గారికి, మురళీధరరావు గారికి, మురళి గారికి, కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ కన్వీనర్ గారు, మన కొంగ సత్యన్న గారికి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాగస్ నగర్ గడ్డ మీద స్వామి పరిపూర్ణానంద గారు కాలు పెట్టడం మన భాగ్యంగా భావించి హిందూ దేశమైన, హిందూ పవిత్ర దేశమైన భారతదేశంలో మన సంస్కృతిని కాపాడుకుంటూనే ఇతర సంస్కృతిని గౌరవించాలనే మెయిన్ కాన్సెప్ట్ గల పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. భారతదేశంలో బీజేపీ పార్టీ ఈ 5 సంవత్సరాల కిందట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎక్కడైనా బాంబ్ బ్లాస్టులకు బలైనవి. మరి భారతదేశాన్ని కాపాడే పార్టీ ఏది? బీజేపీ పార్టీ కాదా? మరి మీరు గమనించాలి, నరేంద్ర మోడీ గారు తీస్తున్న పథకాలను నా పథకాలను చెప్పుకుంటా కేసీఆర్ కి ఈ కాగజ్ నగర్ నుండి మీరు బుద్ధి చెప్పాలి. ఏ విధంగా అంటే నరేంద్ర ₹2 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, అందులో రూపాయి మీరు ఇస్తున్నారు. ₹32 కాస్ట్ అయితే ₹27.90 ఇస్తున్న నరేంద్ర మోడీ గారికి ఓటేద్దామా, లేకపోతే ₹2 ఇస్తున్న కేసీఆర్ గారికి ఓటేద్దామా? ఇవాళ పెన్షన్ తీసుకుంటే ₹1000 పెన్షన్ తీసుకుంటే ₹1000 ₹800 కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ₹800 కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తే ₹200 ఇచ్చి నేను ఇస్తున్నా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ గారికి ఓటేద్దామా? మరి ఈ అనేక సంక్షేమ పథకాలు, 170 సంక్షేమ పథకాల్లో